యా ఈ వీడియోలో మనం ఏంటంటే గిట్హబ్ కి మన రిపాజిటరీస్ డ్రాగ్ అండ్ డ్రాప్లో ఎలా అప్లోడ్ చేయాలని చూసుకుందాం. ఫస్ట్ గిట్హబ్ ఓపెన్ చేసుకుందాం మనం. సో నా గిట్హబ్ ఆల్రెడీ లాగిన్లో ఉంది కాబట్టి ఆల్రెడీ లాగిన్ అయింది, ఓపెన్ అవుతుంది. సో లాగిన్ అయిపోయిన గిట్హబ్ే ఓపెన్ అయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. మీరు లాగిన్ చేయటం ఎట్లాగో తెలిసి ఉండిద్దని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. లాగిన్ చేయటం కూడా తెలియకపోవడం ఎట్లా ఉంటుంది కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఒక రిపాజిటరీ కావాలి. గిట్హబ్లోకి ఎప్పుడైనా మనం ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటే మనకు అక్కడ ఒక రిపాజిటరీ ఉంటే ఆ రిపాజిటరీలోకి మన డైరెక్టరీస్ని కానీ మన ఫైల్స్ని కానీ మన ఫోల్డర్స్ని కానీ వాట్ ఎవర్ ద స్టఫ్ ఇట్ ఈస్ మనం మన రిపాజిటరీలోకి అప్లోడ్ చేస్తాం. సో లెట్ మీ క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. సో న్యూ మీద క్లిక్ చేస్తే న్యూ అనేది ఇక్కడ ఈ ట్యాబ్లోనే ఓపెన్ అవుతుంది. నేను కంట్రోల్ క్లిక్ ఇచ్చాను కాబట్టి న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో రిపాజిటరీకి ఒక నేమ్ అడుగుతుంది. అది ఆబ్వియస్గా రిపాజిటరీకి ఒక నేమ్ ఉంటేనే దాన్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయగలుగుతాం, దానికి ఒక హైపర్ లింక్ని క్రియేట్ చేయగలుగుతాం. సో రిపాజిటరీకి నేమ్ నేను సమ్ ASDF అని ఇస్తున్నాను. సో మీకు నచ్చింది మీరు ఇవ్వచ్చు. మీ రిపాజిటరీస్లో అలాంటి రిపాజిటరీ లేకపోతే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇక్కడ ASDF అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీ డిస్క్రిప్షన్ అనేది మీ ఆప్షనల్ అనమాట. మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. డిస్క్రిప్షన్ ఇస్తే ఏమవుతుంది అంటే అది పెద్ద పెద్ద అక్షరాలతోటి మీ రిపాజిటరీ ఓపెన్ చేయగానే వెంటనే కనపడుతుంది. డిస్క్రిప్షన్ ఇవ్వకపోతే అక్కడ ఏం కనపడుతుంది, బ్లాంక్గా ఉంటుంది. సో ఇక్కడ మీరేం చేయాలంటే యాడ్ మీ అనే దాని మీద క్లిక్ చేయాలి ఖచ్చితంగా. మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి యాడ్ మీ అనే దాని మీద ఖచ్చితంగా క్లిక్ చేయాలనుకుంటున్నారు. అదే మీరు ఒక ప్రాజెక్ట్ని గిట్ బ్యాచ్ ద్వారా పుష్ చేస్తాను అనుకుంటే ఈ రీడ్మీని అస్సలు క్లిక్ చేయొద్దు. సో రీడ్మీ క్లిక్ చేస్తున్నారంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే యు ఆర్ గోయింగ్ టు అప్లోడ్ యువర్ ఫైల్స్ త్రూ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ రిపాజిటరీ అంటే ఒక రిపాజిటరీ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. తర్వాత అసలు ఈ రిపాజిటరీని డిలీట్ చేయడం ఎలాగో కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను, యూ కెన్ బి దేర్. సో ASDF అనేది నేమ్ తోటి ASDF అనే చెప్పాను కదా, ఒక పెద్ద పెద్ద అక్షరాలతో మన రిపాజిటరీ ఓపెన్ చేయగానే కనిపిస్తుందని. సో ప్రస్తుతానికి ఈ రిపాజిటరీని మనం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఈ రిపాజిటరీలో నేను చెప్పాల్సింది ఏం లేదు, ఇందులో అప్లోడ్ కూడా ఏం చేయకూడదు. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఈ ప్రాక్టికల్ అనే దానిలోకి మన డేటా సైన్స్ సబ్జెక్ట్ ఉంది కదా, దానికి సంబంధించిన ఫోల్డర్స్ని నేను పర్ డే ఎప్పుడు క్లాస్ జరిగితే అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అయిపోయిన వెంటనే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ప్రాక్టికల్ 3 అనేది ఒక ఫోల్డర్ కావాలి. ఇక్కడ యాక్చువల్గా కీ పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేయడమే చాలా తలక నెప్పితో కూడుకున్న ప్రాసెస్. అది కొంతమంది ఆన్ ఎక్స్ప్లోర్ చేస్తే తప్ప తెలియదు, నేను ఎప్పుడు పట్టించుకోలేదు అంతగా. కానీ ఒకసారి పొరపాటున క్లిక్ అవ్వడం వల్ల నాకు అర్థమైంది, ఓకే ఫోల్డర్ ఇలా కూడా క్రియేట్ చేయొచ్చని. లేకపోతే ఫోల్డర్స్ని పుష్ చేయడానికి నేను ఎప్పుడు గిట్ బ్యాచే వాడేవాడిని. కానీ దీని నుంచి కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, దీని నుంచి కూడా ఫోల్డర్స్ని పుష్ చేయొచ్చు యాక్చువల్గా అనేది నాకు అర్థమైంది అనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒక ఇక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ అనాలి. సో క్రియేట్ న్యూ ఫైల్ అన్న తర్వాత మీరు ఆ ఫోల్డర్కి ఒక నేమ్ అనుకోవాలి. నేను ఇక్కడ ప్రాక్టికల్ 3 అనుకుంటున్నాను. ప్రాక్టికల్ 3 అనుకున్న తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే యాక్చువల్గా అక్కడ డైరెక్టరీ క్రియేట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ readme.txt అని ఇస్తున్నాను. సమ్ ఇందులో ఏంటంటే మన ప్రాక్టికల్ 3కి సంబంధించిన క్వశ్చన్ని బేస్ చేస్తున్నాను. యా ఈ క్లిప్ బోర్డ్ ఎలా యాక్సెస్ అయిందంటే ఇక్కడ ఇప్పుడు దాకా నేను కాపీ పేస్ట్ చేసినవన్నీ ఇక్కడ వస్తాయి. దీన్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే విండోస్ ప్లస్ వి రెండు కలిపి నొక్కితే ఈ క్లిప్ బోర్డ్ అనేది యాక్సెస్ అవుతుంది. అక్కడ టర్న్ ఆన్ క్లిప్ బోర్డ్ అని ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా సరే విండోస్ వి నొక్కితే మీరు ఏమేమి కాపీ చేశారు ఏమేమి పేస్ట్ చేశారు అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. పెద్ద పెద్ద కాపీ పేస్ట్ చేసుకోవడానికి లేకుండా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు కమిట్ ఫైల్ అంటే కొత్త ఫోల్డర్ ఇంక్లూడింగ్ ఏ ఫైల్ నెట్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. సో ఇది ఫోల్డర్ అనమాట ప్రాక్టికల్ 3 అనేది. ఇది వచ్చేసి రిపాజిటరీ నేమ్. సో ఈ రిపాజిటరీలో ఈ ప్రాక్టికల్ 3 అనే దానికి నేను ఇప్పుడు ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రాక్టికల్ 3 మీద క్లిక్ చేస్తాను. ప్రాక్టికల్ 3లోకి నేను ఏం ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, సమ్ జేసన్ ఫైల్స్ ఉన్నాయి, సమ్ లైక్ CSV ఫైల్స్ ఉన్నాయి, అలాంటివి సంబంధించిన దానికి సంబంధించిన మొత్తం అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్లోడ్ చేయాలనుకున్న ఫైల్స్ మీ సిస్టంలో మీ లొకేషన్లో ఎక్కడ ఉందో అక్కడికి నావిగేట్ అవ్వాలి. సో నేను అక్కడికి నావిగేట్ అవ్వబోతున్నాను. నాకు డెస్క్టాప్ మీద ఈవెంట్స్ ఎమ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ లోపల డేటా సైన్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ డేటా సైన్స్ అనే ఫోల్డర్లో ప్రాక్టికల్ అని ఇంకొక ఫోల్డర్ ఉంది, ఆ ప్రాక్టికల్లో task 3 అనే ఫోల్డర్లో దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉన్నాయి. .ipynb. ఈ చెక్ పాయింట్స్ అనేవి ఎందుకు వస్తాయంటే స్పెసిఫిక్గా మీ సిస్టంలో 2 pythons రన్ అవుతూ మీరు ఒక పైథాన్ మీద కెర్నల్ని రన్ చేస్తుంటే దాన్ని స్పెసిఫై చేయడం కోసం అట్లాంటి చెక్ పాయింట్స్ క్రియేట్ అవుతాయి. మీ సిస్టంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాటితో ఎటువంటి ఉపయోగం ఉండదు. కెర్నల్ని మళ్ళీ మనం రీకనెక్ట్ చేసుకుంటే వస్తుంది. మీ అందరికీ ఇక్కడ వేరే సింబల్ కనిపడుతూ ఉండొచ్చు. ఇక్కడ నాకు ఆర్ ఎందుకు కనిపిస్తుంది అంటే నా సిస్టంలో ఆర్ స్టూడియో అనే ఒక యాప్ ఉంది కాబట్టి. ipynb అంటే జూపిటర్ నోట్బుక్ ఫైల్స్ అన్నీ డిఫాల్ట్గా ఆర్ స్టూడియోలోనే ఓపెన్ అవుతాయి. అది రెగ్యులారిటీ, అది సిస్టంలో తీసుకున్న ఫైల్. అది ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో వీటన్నిటిని నేనైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్కి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, ఈ రిపాజిటరీకి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ రిపాజిటరీకి అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు నేను యాడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను.
సో ఇక్కడ చూపిస్తుంది కదా, డ్రాగ్ ఫైల్స్ హియర్ అండ్ యాడ్ దెమ్ టు యువర్ రిపాజిటరీ. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేస్తే ప్రతిదీ సెలెక్ట్ అవుతుంది. ఇందులో ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది, ఒక జేసన్ ఫైల్ ఉంది, ఒక ఎక్సెల్ కామా సెపరేటెడ్ వాల్యూస్ ఉన్నాయి అంటే సిఎస్వి ఫైల్ ఉంది, ఒక ఎక్సెల్ వర్డ్ షీట్ కూడా ఉంది. సో ఇందులో డిఫరెంట్ నేమింగ్స్ ఉన్నాయి కాబట్టి వీటి రెండింటిని అప్లోడ్ చేస్తున్నాను. నేను కమాండ్స్లో ఏది ఎక్కడ వాడానో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు చెప్పడానికి, కాబట్టి నేను రెండింటిని అప్లోడ్ చేస్తున్నాను, నాట్ ఎ బిగ్ డీల్. వాటన్నిటిని అట్లా పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే మన ఫైల్స్ అప్లోడ్ అయిపోతాయి. అప్లోడ్ అయిపోయిన తర్వాత కమిట్ చేంజెస్ అనేది క్లిక్ చేస్తే కమిట్ అనేది అయిపోతుంది అన్నమాట. ఫైవ్ ఫైల్స్ అప్లోడ్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. ఒకవేళ పెద్ద ఫైల్స్ కనుక అయితే ఫెయిల్ టు అప్లోడ్ అని వస్తుంది, మీరు రీలోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీకు ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏముండదు, రీలోడ్ వర్క్స్ వెల్. సో కమిట్ చేంజెస్ అని క్లిక్ చేయగానే ఆ ఫోల్డర్లోకి ఇవన్నీ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి. సో చూసారు కదా, ప్రాసెసింగ్ యువర్ ఫైల్స్ దిస్ మే టేక్ ఎ ఫ్యూ మినిట్స్ టు కంప్లీట్, ట్రై అగైన్. సో ఇలాగా కొన్నిసార్లు పెద్ద పెద్ద ఫైల్స్ అయితే కనుక మనకి హ్యాండ్ ఇస్తుంది. సో మీరు రీలోడ్ చేయకుండానే కొన్నిసార్లు రెక్టిఫై అవ్వచ్చు. ఇఫ్ ప్రాబ్లమ్ పర్సిస్ట్ మోర్ దెన్ 3 మినిట్స్ దెన్ గో అహెడ్ అండ్ రీలోడ్ ఇట్. సో ఇప్పుడు మీరు ప్రాక్టికల్ 3ని ఓపెన్ చేసి కనుక చూసుకున్నట్లయితే మీకు నేను అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆ ఫైల్ని నేను ఓపెన్ చేసి కనుక చూస్తే IPYNB అంటే జూపిటర్ నోట్బుక్ ఫైల్ని, అది ఎగ్జాక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ ఇంక్లూడింగ్ ద అవుట్పుట్ అనేది మనకు చూపిస్తుంది. లోడ్ అవడానికి కొంత టైం తీసుకోవచ్చు కానీ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అలానే చూపిస్తుంది. సో చూసారు కదా ఎలా ఉంది, అలానే వచ్చేసింది డిటో. సో దిస్ ఈజ్ హౌ వీ అప్లోడ్ యాక్చువల్లీ ఫైల్స్. అండ్ నేను రిపాజిటరీని డిలీట్ చేయడం ఎట్లా కూడా చెప్తానన్నాను. సో మీరు రిపాజిటరీని డిలీట్ చేయడం ASFD అనేదాన్ని, ASDF అనేదాన్ని నేను ముందు క్రియేట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని డిలీట్ చేయడం ఎట్లా అంటే సెటింగ్స్లోకి వెళ్ళి, సెటింగ్స్లో కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకెక్కడ ఆడకుండా వెళ్ళిపోతే డేంజర్ జోన్ అని ఒకటి ఉంటుంది. అది ఎందుకు డేంజర్ జోన్ అని పెట్టారంటే ఆర్కైవ్ చేసిన రిపాజిటరీస్ ఒకవేళ పేజ్ అప్లోడ్లో ఉందనుకోండి అవి పనిచేయవు. అలా డిఫరెంట్ విజిబిలిటీస్ వెబ్ పేజెస్తో కనెక్ట్ అయి ఉంటే కనుక ఆ వెబ్ పేజెస్ పనికి రాకుండా పోతాయి. సో కాబట్టి డేంజర్ జోన్లో పెట్టారు. డిలీట్ చేస్తే ఒకసారి మళ్ళీ అన్డూ చేయడానికి ఉండదు కాబట్టి డేంజర్ జోన్ అని పెట్టారు. సో డిలీట్ ద రిపాజిటరీ అని క్లిక్ చేస్తే మీరు కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి ఎంటర్ చేయండి, సూర్యతేజ కోకా -ASDF అనేదాన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ నేమ్ని ఎంటర్ చేయండి అన్నాడు. నేను స్పేస్ కూడా కాపీ చేయడం వల్ల అది స్పేస్ తీసుకుంది కాబట్టి కింద ఈ బటన్ ఎనేబుల్ అవ్వలేదు. సో స్పేస్ని కనుక మనం బ్యాక్ స్పేస్ తీసేస్తే ఇక్కడ ఐ అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్, ప్లీజ్ డిలీట్ దిస్ రిపాజిటరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి రిపాజిటరీ అనేది డిలీట్ అయిపోతుంది. అండ్ ఇట్ విల్ నాట్ షో అప్ ఇన్ అవర్ పర్సనల్ రిపాజిటరీస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మనం వీడియో రిపాజిటరీ అప్లోడ్ చేయడం ఎలా చూసాం, రిపాజిటరీ డిలీట్ చేయడం ఎట్లా చూసాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం ఎట్లా చూసాం, ఒక ఫైల్ అప్లోడ్ చేయడం ఎట్లా చూసాం, లాట్ ఆఫ్ స్టఫ్. సో టేక్ కేర్, బాయ్ బాయ్.